Hi, welcome to special discussion. ఈటల్ రాజేందర్ ఈటల్ రాజేందర్ ఈటల్ రాజేందర్ ఎక్కడ చూసినా ఇదే చర్చ రాష్ట్రంలో. ఇప్పుడు కరోనా కంటే ఎక్కువ చర్చ రాజేందర్ పైన జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? అసలు ఈ సబ్జెక్ట్ని తెరపైకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఎక్కడుందో ఒకసారి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి పొలిటికల్ అనలిస్ట్ రజనీకాంత్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నరేష్ గారు. అట్లాంటప్పుడు కేసీఆర్ గారు టార్గెట్ చేయాలనుకుంటే ఈటల్ రాజేందర్ గారిని, ఈ భూ కబ్జా ఆరోపణలు ఎందుకంటే ఇంకా వేరే ఇంకే రకంగానైనా తను తప్పించే ఏదైనా ప్లాన్ అయ్యొచ్చు కదా, ఏమేసి ఉంటే బాగుండేది అసలు? అసలు ఇంత రచ్చే అవసరం లేదండి. రియల్గా అక్కడ భూ కబ్జా జరిగింది అన్నది ఆయనకు ఆల్రెడీ నోటీస్లో ఉండుంటే, రైట్, ఈటల్ రాజేందర్ గారిని లంచ్కో డిన్నర్కో పిలిచి ఆ ఫైల్ అంతా ముందు పెట్టి, తమ్మి నీగో ఇది నీ మీద పరిస్థితి, ఇది నా చేతిలో ఉంది, రేపు ఇది బీజేపీ చేతిలో కూడా వెళ్ళొచ్చు, అంతే కదా. రాజకీయంగా వీళ్ళు చేసే పని ఏంది? ఎంతసేపు వాడి లొసుగు లేని వీడి లొసుగు లేని ఇంతే కదా. వీళ్ళు ఏమైనా సిద్ధాంతాల మీద మాట్లాడే నాయకులా, లేదంటే వీళ్ళు ఏమైనా ప్రజల యొక్క భావోగుల గురించి మాట్లాడే నాయకులు కాదు కదా. మాజీ డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి అయిన రాజయ్య నోరు ముప్పించినట్టు ముప్పిస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఈ రోజు వరకు రాజయ్యను ఎందుకు పక్కకు పెట్టారో ఎవరికి తెలియదు, అదొక మిస్టరీ. ఇది కూడా ఒక మిస్టరీగా పక్కకు పెట్టేసి, ఇగో ఈ ఫైల్ నీ మీద రెడీ అయింది, ఇగో ఈ ఫైల్ బీజేపీ చేతిలో పోతే నువ్వు ఇంకా మైనస్ అవుతావు, అది నాకు ప్రభుత్వాన్ని కూడా చుట్టుకుంటుంది, నా మెడకు కూడా చుట్టుకుంటుంది, నా కేబినెట్ మినిస్టర్ ఇది చేశాడు అని అంటే రేపు ప్రభుత్వం కూడా దాంట్లో భాగస్వామ్యం అయినట్టు అవుతుంది. కాబట్టి ఈ దృష్టిలో ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని రేపు ఇద్దరు ముగ్గురు మంత్రులను నేను చేంజ్ చేస్తున్నా. ఆ చేంజ్ చేసే భాగంలో ఎట్లాగైనా చేంజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులకు చెక్ పెడతాడు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా నిన్ను కూడా పక్కకు పెడతాను, రైట్. నువ్వు సైడ్గా ఉండు, నీకుంటే రెస్పెక్ట్ నీకుంటుంది అని ఒక మాట చెప్పుంటే ఆయన అసలు దాని మీద అసలు రివోల్ట్ అయ్యే పరిస్థితే లేదు. కానీ అట్లెందుకు అనుకుంటున్నారు, కేసీఆర్ గారు మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు, అవినీతి చేస్తే నా కుటుంబ సభ్యులైనా సరే మేము ఉద్యమం తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో నోరు కట్టుకొని పనిచేస్తున్నాము, మేము ఎక్కడ అవినీతికి పాల్పడట్లేదు, కాబట్టి నా మంత్రులు నా టీంలో కూడా అట్లే ఉండాలని కోరుకుంటున్నాడేమో అని చెప్పి కొంత వాదన ఉంది. మరి ఇట్లా కూడా అది ఆ రోజు ఉన్న టైంకి దృష్ట్యా, ఆ రోజు ఆయన ఉన్న స్పీచ్ కాపీలో ఉన్న స్టేట్మెంట్ దృష్ట్యా ఆ రోజు అట్లా చెప్పి ఉండొచ్చు. కానీ ఈరోజు ఆయన ఆత్మవిమర్శ చేసుకుని ఆయనకు తెలుసు, ఈరోజు ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా ఏ సీఎం అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇది కష్టము అని. అంటే ఒక నాయకుడు కరప్షన్లో భాగం లేకుండా, నాయకుడు ఒక ల్యాండ్ కబ్జాలో లేకుండా, రైట్, నాయకుడు వ్యవస్థలో ఎలాంటి తప్పు చేయకుండా సర్వైవ్ కావడం కష్టము అన్నది ప్రతి ఒక్క నాయకుడు తెలిసినటువంటి విషయం. మనకే కాదు ప్రపంచ దేశాలను ప్రతి నాయకులకు తెలుస్తుంది ఇండియాలో ఏం జరుగుతుందన్నది, రైట్. సో అది 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 హైపోథెటికల్ క్వశ్చన్. అది నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే కాని పని అది. సో తెలిసిన తర్వాత నువ్వు ఆ రోజు ఏదో స్టేట్మెంట్ ఇచ్చావు, కానీ అట్లా నువ్వు రియల్గా నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉండాలి అనుకుంటే ఈరోజు మొత్తం అందరు ఎమ్మెల్యేలను జైల్లో పెట్టాల్సిందే. ఒకరో ఇద్దరో తప్ప, ఎక్కడో దిగు ఒక ఇద్దరు సత్యహరిశ్చంద్రులు ఉంటారు, వాళ్ళని తప్ప 80% ఆఫ్ ద లీడర్లు ఈరోజు జైల్లోకి వెళ్ళాల్సిందే. ఆయన రియల్గా అట్లా ఒక కమిషన్ పెట్టి ఎంక్వైరీ చేపిస్తే లీడర్లు కాదండి కార్యకర్తలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి అంటున్నా నేను. కార్యకర్తలు లీడర్లు నాయకులు అందరు జైలు ఉండాల్సిందే, మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ కింద జైలు కట్టాల్సిందే మళ్ళీ కేసీఆర్. అది కాని పని అది, అందరూ తెలుసు. ఆయన అన్న స్టేట్మెంట్ కూడా రాంగ్ అనేది ప్రజలకు కూడా తెలుసు కదా. మరి ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి క్వశ్చన్ చేయట్లేదు ఈరోజు? ఇప్పుడు ఈటల రాజేంద్ర గారికి ఇట్లా జరిగింది, తప్పు అన్నది ఆయన చుట్టూ ఉన్న లీడర్లు, ఆయన చుట్టూ ఉన్నటువంటి సామాజిక వర్గము, ఆయన మీద కూస్తో కాస్త ప్రేమ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎందుకు మాట్లాడతలేరు? అందరూ కరప్టెడే, అందులో ఈయన ఒకడు అని చెప్పి లైట్ తీసుకున్నారు, అంతే కదా. ప్రజలే దాంట్లో సిండికేట్ అయిపోయిన తర్వాత భూ కబ్జాలలో కరప్షన్లో ఈ రాజకీయ నాయకులు చేసే దాంట్లో ప్రజలు కూడా సిండికేట్ అయిపోయినారు. మీకు సిండికేట్ అంటే తెలుసు కదా, అందరు కనుక్కొని క్లబ్ అయ్యి అండర్స్టాండింగ్తో చేసుకుంటున్నారు, రైట్. సో ప్రజలు మరి ఈరోజు నిద్రపోతున్నారా? ఉద్యమంలో ఆయన చూసిన ప్రజలు ఎక్కడ పోయినారు? ఈరోజు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 200,000 మంది ప్రజల్లో 100,000 మంది రోడ్ల మీదకి వస్తే ఇవాళ వ్యవస్థ ఏమవుతుంది, అంతే కదా. 100,000 మంది హుజరాబాద్ నుంచి నడుచుకుంటా ప్రగతి భవన్కి వస్తే ఈరోజు నువ్వు చేసిన తప్పు అని చెప్పి ప్రశ్నిస్తే అసలు ఎవరు కదాన్ని అరికట్టలేదు, దాన్ని ఆపలేరు. ఏ మిలిటరీ కూడా ఆపలేదు, 100,000 మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఏ మిలిటరీ కూడా ఆపలేదు. మరి ప్రజలు ఎందుకు రావట్లేదు? ప్రజల్లో చైతన్యం ఎందుకు లేదు? అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రాజకీయం డిబేట్లు, ఈ రాజకీయాల మీద జరిగే చర్చ, ఒకరికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అన్నది, ఈ మొత్తం కేసీఆర్ గారికి తెలిసిన విషయం ఏంటంటే, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే,
ఒక 10% ఆఫ్ ద ప్రజలు మాత్రమే ఇన్ని పట్టించుకుంటున్నారండి 90% ఆఫ్ ద ప్రజలు అంటే మన దగ్గర 3 కోట్ల ఓట్లు ఉన్నాయి 3 కోట్లల్లో ఒక 30 లక్షల మంది 10% చేసుకుంటే వీళ్ళు మాత్రమే ఈ రాజకీయంగా ఎవడు మంచి ఎవడు చెడు కేసీఆర్ గారు తీసుకుంది రైటా రాంగ ఈటల రాజేంద్ర రైటా రాంగ అన్నది ఈ 10% అంటే ఈ 30 లక్షల మంది మాత్రమే ఆలోచిస్తున్నారు ఇంకా 2 కోట్ల 70 లక్షల మంది ప్రజలు పొద్దున్ లేస్తే రాజకీయానికి సంబంధం లేదు కేసీఆర్ కి సంబంధం లేదు నాయకుడికి సంబంధం లేదు ఎమ్మెల్యేకి సంబంధం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు పొద్దుగా లేస్తే వాళ్ళ ఇల్లెల్ల గడవాలి ఇంట్లో కరోనా వస్తే ఎట్లా తట్టుకోవాలి నెల నెల ఈఎంఐలు ఎట్లా కట్టాలి వాడు పిల్లల చదువులు ఎట్లా చదివించుకోవాలి పిల్లల్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి వాటిపైనే ఉంది వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ టైంలో ఆ 10 రోజులు 15 రోజులు వస్తారు కనెక్ట్ అవుతారు ఓటుకి ఇంత డబ్బులు తీసుకుంటున్నారు ఓటేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ వేవ్లో మనం చూసుకుంటే అప్పట్లో ప్రజలకు ఈ వ్యాధి మీద అవగాహన అనేది లేదు ఇప్పుడు అవగాహన ఉన్నా కానీ అదొక ఫాల్స్ అవగాహన అంటే తప్పు అవగాహన ఉన్నదని మనం చూస్తున్నాం ఫస్ట్ వేవ్లో